अंदर की नमस्कार अंडी राष्ट्र ब्लू बैच अंटू तिरुत प्रती लेवल्लो ग्राउंड लेवल्लो सोशल मीडिया लेवल्लो असेंबली लेवल्लो इप्पुडु कैबिनेट लेवल्लो వీళ్ళకేంటి అని అంటే వీళ్ళ బకాసురుడు లాంటి నాయకుడు కనిపించడు. 24 గంటలు పక్కనోళ్ళ మీద పడ్డామా, పక్కనోళ్ళని ఏదైనా అందామా, పక్కనోళ్ళని తిడదామా, ఇదే పని మీద ఉండే బ్యాచ్ ఇది. ఈ బ్యాచ్ నెల్లూరు తాలూకా హెడ్ ఇప్పుడు ఫ్రెష్గా మినిస్టర్ అయిన కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆయన చాలా అసలు నిజంగా గుడ్ బాయ్కి నిదర్శనం అన్నట్టు ఓ ప్రెస్ మీట్ పెట్టడం, చాలా అసలు ఏమీ తెలియని నంగనాచి టైప్లోని మాట్లాడడం ఎంత దౌర్భాగ్యం అంటే, నెల్లూరులోని ఎవరైనా 420 ఉన్నారంటే అది ఈ కాకాని. ఉచ్చ నీచాలు లేకుండా నెల్లూరిని సర్వనాశనం చేసి చాలా మంచి జిల్లాగా పేరు పొందిన నెల్లూరుని దౌర్భాగ్యుడు సర్వనాశనం చేసేసి వీడు ఈరోజు లోకేష్ అన్న గురించి మాట్లాడడం మన దుర్మ మాకు మా దౌర్భాగ్యం నిజంగా. ఇంకా అంటాడు బోల్డ్ విషయాలు చెప్తున్నాడు, వణుకు పుట్టింది, ఇది పుట్టింది, అది పుట్టింది అనుకోని. బాబు కాకాని వెళ్ళి మీ తాడేపల్లి ప్యాలెస్లో పిల్లిని అడుగు, లేకపోతే వెళ్ళి పిల్లిని చూడు. ఎవరు గదిలో నుంచి రాకుండా ఉన్నారో, రోడ్డు మీదకి వచ్చినప్పుడు వేల మంది పోలీసులతో ఉన్నారో, పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా రోడ్డు మీదకి రాకుండా ఏ పిల్లి దాక్కుందో అది మీకు అర్థమవుతుంది. పులిలాగా దర్జాగా ప్రజల కోసం ఆపదలో ఉంటే బయటకు వచ్చి ఫైట్ చేస్తుంది నారా లోకేష్, అది గుర్తుపెట్టుకో. నోటికి వచ్చింది కదా అని మాట్లాడితే ముందు వెనక ఆలోచించి ఆచి చూచి మాట్లాడే టీం నారా లోకేష్ టీం కాదు. ఒక్కొక్కరు తాట తీస్తాం పిచ్చి పిచ్చి వాగుడు మాట్లాడితే, ఎస్పెషలీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ నారా లోకేష్ అన్న గురించి కానీ మాట్లాడితే ఊరుకునేది లేదు. ఏమయ్యా మా కాకాని నీకు బుద్ధిక్షణ ఏమైనా కొంచెమైనా చీవునెత్తురుందా? నీ జిల్లాలో మీరు మంత్రి అయిన తర్వాత ఎంతమంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగాయి? నిన్నటికి నిన్న యాసిడ్ గొంతులో పోసి గొంతు కోశారు, దళితుల మీద దౌర్జన్యం చేస్తారు, లాకప్ డెత్ చేయిస్తున్నావు నువ్వు. ఆడపిల్లలు రోడ్డు మీదకి రావాలంటే భయపడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న నెల్లూరిని నాశనం చేసి నీకన్నా ముందే ఆయన అనిలే నీ మీద కేసేశాడు, ఎంక్వైరీ వేశాడు, మర్చిపోయావా? అవన్నీ సిగ్గుశరం ఉండాలి. పక్కనోళ్ళ గురించి అనే ముందు ఎవరి గురించి మాట్లాడుతున్నావో ఒకసారి ఆలోచించి మాట్లాడు. లోకేష్ అన్న ముందు ఏదైనా మాట్లాడేటప్పుడు ఒకటి రెండు మాటలు తడబడితే ఓ లాగేవాళ్ళు. ఏ ఇప్పుడు మారిన లోకేష్ అన్న తెగింపు ధైర్యం మాట తీరు అవన్నీ చూసి మీ అందరికీ వెన్నులో వణుకు మొదలైందా? ఏ తట్టుకోలేకపోతున్నారా? ఇది ఆరంభం మాత్రమే. పప్పు అన్నారుగా మీ తుప్పు రాగొట్టడానికి వచ్చిన నిప్పు లోకేష్ అన్న. ఇంకోసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారన్నా ఖబర్దార్ అన్న. చాలా డీటెయిల్డ్గా మీరు నా జిల్లాని ఎలాగే ఏం చేశారు, రాష్ట్రాన్ని ఏం చేశారు, మీ ముఖ్యమంత్రి ఏం చేశారో ప్రతి ఒక్కరిది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇంకా మీలో సిగ్గుశరం లేదాయే? మీకు నిజంగా మీకు ఏదైనా చేత అయితే మీ వల్ల నష్టపోయిన ప్రాణాలు తిరిగి తేయాలి. మీరు తేలేరు, అట్లీస్ట్ వెళ్ళి ఒక్కసారైనా వాళ్ళకి వెళ్ళి మా వల్ల తప్పు అయిపోయింది అని ఒకసారి వెళ్ళి పరామర్శించండి. ఆ కన్నతల్లికి నిజంగా మంచి గుండె ఉంటే క్షమించడానికి ప్రయత్నిస్తుంది. గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు ప్రతి ఒక్కరు, అయినా సరే సిగ్గు లేకుండా ఉన్నారు. ఇంకోసారి లోకేష్ అన్న గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, తెలుగుదేశం సీనియర్ నాయకుల గురించి కానీ ఎవరైనా ఏమైనా మాట్లాడితే ఊరుకునే టీం లోకేష్ అన్న టీం కాదు, ఖబర్దార్. రాష్ట్రంలోని ఒక బ్లూ బ్యాచ్ అంటూ తిరుగుతుంది ప్రతి లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో, సోషల్ మీడియా లెవెల్లో, అసెంబ్లీ లెవెల్లో
ఇప్పుడు క్యాబినెట్ లెవెల్లో వీళ్ళకేంటి అని అంటే వీళ్ళ బకాసురుడు లాంటి నాయకుడు కనిపించడు. 24 గంటలు పక్కనోళ్ళ మీద పడ్డామా, పక్కనోళ్ళని ఏదైనా అందామా, పక్కనోళ్ళని తిడదామా, ఇదే పని మీద ఉండే బ్యాచ్ ఇది. ఈ బ్యాచ్ నెల్లూరు తాలూకా హెడ్ ఇప్పుడు ఫ్రెష్గా మినిస్టర్ అయిన కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆయన చాలా అసలు నిజంగా గుడ్ బాయ్కి నిదర్శనం అన్నట్టు ఓ ప్రెస్ మీట్ పెట్టడం, చాలా అసలు ఏమీ తెలియని నంగనాచి టైప్లోని మాట్లాడడం ఎంత దౌర్భాగ్యం అంటే, నెల్లూరులోని ఎవరైనా 420 ఉన్నారంటే అది ఈ కాకాని. ఉచ్చ నీచాలు లేకుండా నెల్లూరుని సర్వనాశనం చేసి చాలా మంచి జిల్లాగా పేరు పొందిన నెల్లూరుని దౌర్భాగ్యుడు సర్వనాశనం చేసేసి వీడు ఈరోజు లోకేష్ అన్న గురించి మాట్లాడడం మన దుర్మ మాకు మా దౌర్భాగ్యం నిజంగా. ఇంకా అంటాడు బోల్డ్ విషయాలు చెప్తున్నాడు, వణుకు పుట్టింది, ఇది పుట్టింది, అది పుట్టింది అనుకోని. బాబు కాకాని వెళ్ళి మీ తాడేపల్లి ప్యాలెస్లో పిల్లిని అడుగు, లేకపోతే వెళ్ళి పిల్లిని చూడు, ఎవరు గదిలో నుంచి రాకుండా ఉన్నారో, రోడ్డు మీదకి వచ్చినప్పుడు వేల మంది పోలీసులతో ఉన్నారో, పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా రోడ్డు మీదకి రాకుండా ఏ పిల్లి దాక్కుందో అది మీకు అర్థమవుతుంది. పులిలాగా దర్జాగా ప్రజల కోసం ఆపదలో ఉంటే బయటకు వచ్చి ఫైట్ చేస్తుంది నారా లోకేష్, అది గుర్తుపెట్టుకో. నోటికి వచ్చింది కదా అని మాట్లాడితే ముందు వెనక ఆలోచించి ఆచి చూచి మాట్లాడే టీం నారా లోకేష్ టీం కాదు. ఒక్కొక్కరు తాట తీస్తాం పిచ్చి పిచ్చి వాగుడు మాట్లాడితే, ఎస్పెషలీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ నారా లోకేష్ అన్న గురించి కానీ మాట్లాడితే ఊరుకునేది లేదు. ఏమయ్యా మా కాకాని నీకు బుద్ధిక్షణ ఏమైనా కొంచెమైనా చీవునెత్తురుందా, నీ జిల్లాలో మీరు మంత్రి అయిన తర్వాత ఎంతమంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగాయి, నిన్నటికి నిన్న యాసిడ్ గొంతులో పోసి గొంతు కోశారు, దళితుల మీద దౌర్జన్యం చేస్తారు, లాకప్ డెత్ చేయిస్తున్నావు నువ్వు, ఆడపిల్లలు రోడ్డు మీదకి రావాలంటే భయపడుతున్నారు, ప్రశాంతంగా ఉన్న నెల్లూరిని నాశనం చేసి నీకన్నా ముందే ఆయన అనీలే నీ మీద కేసేశాడు, ఎంక్వైరీ వేశాడు, మర్చిపోయావా అవన్నీ? సిగ్గుశరం ఉండాలి పక్కనోళ్ళ గురించి అనే ముందు ఎవరి గురించి మాట్లాడుతున్నావో ఒకసారి ఆలోచించి మాట్లాడు. లోకేష్ అన్న ముందు ఏదైనా మాట్లాడేటప్పుడు ఒకటి రెండు మాటలు తడబడితే ఓ లాగేవాళ్ళు, ఏ ఇప్పుడు మారిన లోకేష్ అన్న తెగింపు ధైర్యం మాట తీరు అవన్నీ చూసి మీ అందరికీ వెన్నులో వణుకు మొదలైందా, ఏ తట్టుకోలేకపోతున్నారా? ఇది ఆరంభం మాత్రమే. పప్పు అన్నారుగా మీ తుప్పు రాగొట్టడానికి వచ్చిన నిప్పు లోకేష్ అన్న, ఇంకోసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారన్నా ఖబర్దార్ అన్న. చాలా డీటెయిల్గా మీరు నా జిల్లాను ఎలాగే ఏం చేశారు, రాష్ట్రాన్ని ఏం చేశారు, మీ ముఖ్యమంత్రి ఏం చేశారో ప్రతి ఒక్కరిది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇంకా మీలో సిగ్గుశరం లేదాయే, మీకు నిజంగా మీకేదైనా చేత అయితే మీ వల్ల నష్టపోయిన ప్రాణాలు తిరిగి తేలేరు, అట్లీస్ట్ వెళ్ళి ఒక్కసారి అయినా వాళ్ళకి వెళ్ళి మా వల్ల తప్పు అయిపోయింది అని ఒకసారి వెళ్ళి పరామర్శించండి. ఆ కన్నతల్లికి నిజంగా మంచి గుండె ఉంటే క్షమించడానికి ప్రయత్నిస్తుంది, గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు ప్రతి ఒక్కరు, అయినా సరే సిగ్గు లేకుండా ఉన్నారు. ఇంకోసారి లోకేష్ అన్న గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, తెలుగుదేశం సీనియర్ నాయకుల గురించి కానీ ఎవరైనా ఏమైనా మాట్లాడితే ఊరుకునే టీం లోకేష్ అన్న టీం కాదు, కబడ్దార్. థ్యాంక్ యూ సో మచ్.